బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్ లో ఉన్నటువంటి వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒకరికి కూడా గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గారు ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరగబోతున్నటువంటి సభకు ఆయన హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ కాన్వాయ్ లో ఉన్నటువంటి కార్లు ఒకదానికి ఒకటి గుద్దుకొని 10 కార్లు ధ్వంసమైనట్లుగా సమాచారం అయితే అందుతుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడుతూ, సార్ హాయ్. సార్ హాయ్. కేసీఆర్ గారు ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది, అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో జరగబోతున్నటువంటి సభకు ఆయన హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమేమో అతివేగం అంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది సార్. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఒకటి, కృష్ణ గారు, ఈ కాన్వాయ్స్ అనేవి ఎక్కువగా స్పీడ్లోనే వెళ్తాయి. ఎందుకంటే విఐపీస్కి పెట్టే కాన్వాయ్ అది, సహజంగా వాళ్ళు 100 స్పీడ్లో వెళ్తూ ఉంటాయి. ఏంటంటే అంత ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఉంటారు కాన్వాయ్లో, ముఖ్యంగా పోలీస్ డ్రైవర్స్ వాళ్ళంతా బాగా వెల్ ట్రైన్డ్గా ఉంటారు. సహజంగా జరగవు, కానీ ఆ స్పీడ్లో ఏదన్నా ఒక వెహికల్ పొరపాటున ఎవరైనా అడ్డం వచ్చో, ఇంకేదన్నా మెకానికల్ ఇష్యూస్తోనో కనుక సడన్ బ్రేక్ అంటూ జరిగితే ఇలాంటి సాధారణంగా జరుగుతాయి. మనం హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఎవరన్నా సడన్ బ్రేక్ వేస్తే 2-3 వాహనాలు ఢీ కొన్న సంఘటన కూడా నేను నా కళ్ళారా ఖైరతాబాద్లో కూడా చూశాను. కాబట్టి మామూలు అంటే అక్కడ 70-80 స్పీడ్లో ఉన్నాయి ఆ వెహికల్స్, దగ్గర దగ్గరికి వెళ్తూ ఉంటాయి బంపర్ టు బంపర్. ఇవి కూడా అంతే, బంపర్ టు బంపర్ వెళ్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు విఐపిని తీసుకెళ్లేటప్పుడు కాన్వాయ్లో రకరకాల మిక్స్డ్గా వెళ్తారండి వాళ్ళు. ఆ వెహికల్ విఐపి ఏ వెహికల్లో ఉన్నది కూడా ఒక స్టాండర్డ్గా ఉంచరు. ఒకప్పుడు 3rd వెహికల్గా ఉన్నది 5th లోకి వెళ్తుంది, 5th లో నుంచి 2nd కి వస్తూ ఉంటుంది. ఇలా ప్లేసెస్ మార్చేస్తారు విఐపిని. అదంతా కూడా స్పీడ్లోనే ఎమాల్గమేషన్ లాగా జరుగుతూ ఉంటాయి. ఒక సర్కస్ ఫీట్ లాగా జరుగుతాయి. అలా జరిగే సందర్భాల్లో ఏ చిన్న ఎర్రర్ జరిగినా కూడా, సపోజ్ ఇంకా చెప్పాలంటే హెలికాప్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ జరుగుతాయి చూసారా మన విన్యాసాలు, అలాంటివే జరుగుతాయి. ఇది రోడ్డు మీద జరిగే విన్యాసం. ఓకే, కార్లు అంటే కాన్వాయ్లో ఉన్నటువంటి కార్లలో ఒకటి సడన్ గా బ్రేక్ వేయడంతోనే వెనకున్న వాహనాలు ఒక 7-8 వాహనాన్ని ఢీ కొట్టినట్లుగా, ఆ వాహనాలన్నీ కూడా ఒకంత అంటే ప్రమాదానికి గురైనట్లుగా గురవుతాయి, డ్యామేజ్ అవుతాయి. ఇంటెన్సిటీ ఏంటంటే ఫస్ట్లో ఉన్న వెహికల్స్కి ఏమో ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందండి, తర్వాత వెహికల్స్కి కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని విపరీతమైనటువంటి స్పీడ్లోనే ఉంటాయి, ఖచ్చితంగా 100 స్పీడ్లో మినిమం ఉండి ఉంటాయి, అందులో సందేహం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు బస్సులో ఉన్నాడు, హైట్లో ఉన్నాడు కాబట్టి కాన్వాయ్లో వెహికల్స్ అన్నీ కూడా ఎస్యూవీలు, ఈ ఫార్చునర్లు కానివ్వండి, ఇన్నోవాలు కానీ ఇట్లాంటివి ఉంటాయి, ఫార్చునర్స్ ఉంటాయి ఎక్కువగాను. అయితే ఏంటంటే ఇవి లక్కీగా నేను చెప్పా కదండి, వాళ్ళు ప్రొఫెషనల్ డ్రైవర్స్, పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు, కొంచెం వాళ్ళు వెల్ బిల్ట్గా ఉంటారు, ప్రమాదాన్ని గుర్తించగలుగుతారు వాళ్ళు. ఎలా అంటే వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది, ఈ కాన్వాయ్లో వెళ్ళేటప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలనేది ఫస్ట్ వాళ్ళు బెల్ట్లు పెట్టుకుంటారు. రెండోది చాలా క్లీన్గా ఏదైనా అబ్జర్వ్ చేసి వెంటనే ప్రివెంటివ్గా కూడా వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకోగలరు. ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా జరిగిన సంఘటనలో హై స్పీడ్లో ఒకళ్ళిద్దరు సెక్యూరిటీ గార్డ్స్ కూడా చనిపోయిన సందర్భాలు మనం ఇక్కడ కూడా చూసాం, జరగవని కాదు. కాకపోతే ఫార్చునర్స్ వెహికల్ ఎస్యూవీస్ వెల్ బిల్ట్గా ఉంటాయి కాబట్టి ఈ లక్కీగా వీళ్ళు సేవ్ అయ్యారు. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో అది ఒకటి సంతోషకరమైన విషయం. ఎవరింట్లో విషాదం జరిగినా అందరికి బాధే, అందులోనూ ఒక విఐపికి సెక్యూరిటీగా వెళ్ళి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది ఎవరో కోరుకోదగ్గ సమయం. రెండు నెలల క్రితమే చూసాం మనం కంటోన్మెంట్ ఎమ్మెల్యే, అవును, చనిపోయారు, ప్రమాదవశాత్తు. కానీ ఈ కాన్వాయిస్ లో ఉండే రిస్క్ అయితే ఇదైతే ఉందండి, లక్కీగా ఈయన పైన ఉండటం వలన మనకి ఆయనకి ఏం జరగలేదు. కాకపోతే కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒక ఫీలింగ్ ఏముందంటే ఏంటో మాకు అన్ని ఎదురొచ్చేస్తున్నాయి, కేసీఆర్ గారికి ఒకదాని తర్వాత ఇట్లా ఎదురొస్తుంది, అందులో ఇప్పటికే ఒక ఓటమితో దెబ్బతిని తర్వాత ఫిజికల్ గానేమో బోన్ ఇరిగిపోయి ఆయన బాడీ లాంగ్వేజ్ లో కూడా గతంలో ఉన్నంత కాన్ఫిడెన్స్ వాళ్ళు కనపట్టల్లా. ఎందుకంటే ఓటమి నుంచి బయటపడటం కష్టం, గెలుపు ఇచ్చే బలం వేరు, ఓటమి ఇచ్చే
ఇది వేరు. దాన్ని ఏమంటామంటే మనకి డిస్కరేజ్మెంట్. ఓకే, అంటే ఓటమి తర్వాత ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా తగ్గిందంటారా? కొంత తగ్గిందండి. ఇవాళ మనం నిన్న ఒక టీవీ ఛానల్లో 2 అవర్స్ మాట్లాడాడు. 4 అవర్స్ అసలు మాట్లాడినప్పుడు గతంలో కేసీఆర్ గారి స్పందనకి, ఇప్పుడు స్పందనకి, ఆయన కళ్ళల్లో తీవ్రతకి, ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆయన మొక్క కవళికలు చాలా మార్పు కనపడుతుంది. ఆయన ఏదైనా వ్యాఖ్యానించాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాల మీద వ్యాఖ్యానించడానికి చాలా ఆయన చాలా అంటే జాగ్రత్తగా వ్యవహరించారు. ఎగ్జాక్ట్లీ చాలా అంటే నాకున్న సమాచారం మేరకు నాకున్న ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారు అనే సమాచారం అయితే నాకు అంత అది కూడా కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో అంటూ తర్వాత ఇంకోటి ఈ ఎలక్షన్ లో మీరు అక్కడ ఏమైనా పోటీ చేస్తున్నారంటే అస్సలు చేయట్లేదని కూడా చెప్పేశాడు. గతంలో అయితే అది చెప్పేవాడు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న పరిస్థితి ఇక్కడికే కష్టంగా ఉంది. తెలంగాణలో ఆయన ఎన్ని సీట్లు గెలుచుకుని తన ఉనికి చూపించుకోవాల్సిన లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఆయన ఉన్నప్పుడు ఆంధ్రాలో కనుక పోటీ చేస్తే డెఫినెట్ గా తెలంగాణలో ఘోరమైన ఓటమి చూడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు మీద వ్యాఖ్యానించే తీవ్రమైన నష్టాన్ని మూట కట్టుకున్నారు వాళ్ళు. చాలా దెబ్బతింది పార్టీ విజయావకాశాలు. అట్లాంటప్పుడు ఆంధ్రాలో కనుక పోటీ చేస్తే ఇప్పటికే బీఆర్ఎస్ అని పేరు మార్పు చేయడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ను పోగొట్టుకున్నారు. ఆంధ్రాలో బీఆర్ఎస్ పేరు మార్చడం గురించి కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు స్పష్టంగా మాట్లాడారు. దానివల్ల మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికే టీఆర్ఎస్ అనే పేరుని ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేసి ఉంటది, చేసి ఉంటది. అది వేరు, టెక్నికాలిటీస్ లోకి వెళ్తాం మనం. ప్రజల సెంటిమెంట్ గురించే మాట్లాడుతున్నాం. అది ఫ్రీ చేయొచ్చు, లేదంటే వీళ్ళు రివైవ్ చేసుకుంటానంటే చేసుకోవటానికి ఉండే ప్రతి అవకాశం ఉంటుంది. అది వేరే మాట. అది దాని గురించి మనం వెళ్ళాలా. ఇప్పుడు ఆయన మార్చుకునే అధికారం పార్టీకి ఉంది, మార్చుకున్నారు. కానీ ప్రజలు దాన్ని ఎందుకో అంతగా స్వీకరించలేకపోయారు. ఆత్మీయంగా తెలంగాణ అనే పేరు తెలంగాణ కదండి. ఇప్పుడు మనకు ఒక బిడ్డ పేరు పెట్టుకున్నాము, ఆ పేరుతో పిలిచిచ్చి ఒక 30 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత పేరు మార్చి ఆ పేరుతో పిలిస్తే ఆత్మీయత ఉండదు. అట్లాగే ఇది కూడా సెంటిమెంట్ వ్యతిరేకంగా ఉంది. తెలంగాణ ఆంధ్రాలో కనుక పోటీ చేస్తే నీకు ఆంధ్రాలో ఏం పని అనే ఉద్దేశం మీద ఇక్కడ నువ్వు కూడా వెళ్ళి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిలో కలిసిపో, ఇక్కడ నీకెందుకు లే అని. కేసీఆర్ అంటే నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి అంటూ కూడా ఆయనకు ఒక పేరుంది. కానీ నిన్న ఇంటర్వ్యూలో చూసుకున్నట్లయితే ఆయన ఒకంత అసలు మాట్లాడే దానికి కూడా ఇంట్రెస్ట్ లేనట్టుగా, నాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం లేనట్టుగా ఆయన చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ అసలు ఓటమి తర్వాత కేసీఆర్ లో ఎందుకు మార్పు వచ్చింది అంటే ఏం చెప్తారు? గతంలో నిక్కచ్చిగా ఉండే మాట కరెక్ట్ అండి. ఆయన ఎవరికి భయపడలేదు. మోడీయా గీడియా అని కూడా మోడీ మీద కూడా వ్యాఖ్యానించడానికి, మోడీ వచ్చి ఏం చేస్తుంది, ఈడీ వచ్చి ఏం చేస్తాడని కూడా ఆయన ఓటమికి ముందు మాట్లాడారు వాళ్ళు. కానీ అదే ఈడీ వాళ్ళు వచ్చి మరి ఇప్పుడు కూతుర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఆయన మనోధైర్యం దెబ్బతినలేదా, వాళ్ళ కుటుంబం మనోధైర్యం దెబ్బతినలేదా? అంటే ఓటమి ముందుకుండా అంచనాలు వేరు, ఓటమి తర్వాత వాళ్ళ ఆలోచన విధానం, మానసిక పరిస్థితి చాలా తేడా వచ్చిందండి. అందుకే నిన్న ఆయన అంత దూకుడుగా మాట్లాడటానికి సాహసించలేకపోయాడు. ఎందుకంటే మాటల్లో దూకుడుతో వచ్చే ప్రమాదాలు మొన్న ఓటమిలో ఆయన సవి చూశాడు. ఆయన ఎప్పుడు ఓటమి జరుగుతుందని ఊహించలేదు. ఎందుకంటే ఓటమి వస్తుంది అనేది ఆయన ఎవరు ఊహించలా. ఆయన ఇవాళ జోస్యం చెబుతున్నాడు నాకు వచ్చిన సమాచారం ప్రకారం అని. ఈయనకు వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణలో కూడా గెలుస్తాడని చివరి నిమిషం వరకు ఈయన అంచనా వేసుకున్నాడు. కానీ మరి ఆయన అంచనాలే తలకిందులు అయితే తన గురించి, తను చెప్పే జోస్యం ఎంతవరకు వెళ్తుంది? అది కూడా తలకిందులే అవకాశం ఉంది ఖచ్చితంగా అండి. ఎట్లా అంటే ఆయన పరిపాలన అంత దుష్ట పరిపాలన జరిగినప్పుడు ఈయన ఇంకా ఆయన మంచి పనులు చేశాడు. అసలు ఆయన మంచి పనులే చేయలే. ఇంకా ఈయన మంచి పనులు చేసిన ఆయన ఓడిపోతే కేవలం కక్ష సాధింపు లేకపోతే ఇతరుల మీద దాష్టికాలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ ఎట్ట గెలుస్తుందండి? అంత దాష్టికు నువ్వు చేయలేదు కదా, ప్రత్యర్థుల మీద అలాంటి రాజకీయాలు నువ్వు చేయలేదు కదా. సొంత బాబాయ్నే చంపి ఇతరుల మీద వేసాడు, అట్లాంటి పని చంద్రశేఖర గారు చేశాడా? కేసీఆర్ చేయలేదు కదా. అప్పుడు అప్పుడంటే తెలియదు, ఇప్పుడు ఎవరో వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే చంద్రబాబు మీద, ఇంకా లోకేష్ మీద, ఇంకో ఆదినారాయణ రెడ్డి మీద వేసి ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు వచ్చి చెబుతున్నారు కదా, ఈ హత్య కేవలం మా ఇంట్లో వాళ్ళు చేశారని, ఇతను కేవలం దోసుకో
తెచ్చుకోవటం దాచుకోవటమేనని ఎన్ని స్కాండల్ చేశాడు. నీ దగ్గర మంచి బ్రాండ్లు దొరుకుతున్నాయి, జగన్ ఆంధ్రప్రదేశ్లో ఆ బ్రాండ్లు దొరుకుతున్నాయా? మరి అక్కడే తెలుస్తుంది కదా అతను నీకన్నా ఎక్కువ రేట్కి అమ్ముతున్నాడు. ఎన్ని స్కాండల్స్ కదా, శాండ్ విపరీతమైన కార్పొరేట్ కంపెనీలకి ఇచ్చి మామూలు అడిగి శాండ్ ఇల్లు కట్టుకునే లేని పరిస్థితి వచ్చింది. అలా గ్రామీణ ప్రాంతాలు మొత్తం కుదేలు అయిపోయింది. అక్కడ పరిపాలనకి ఇక్కడ పరిపాలనకి ఎంత వ్యత్యాసం ఉన్నప్పుడు గెలుస్తుందని ఇంకెంత సమాచారం ఉంది కాబట్టి ఈ సమాచారం. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో ఒక రహస్య అండర్స్టాండింగ్ ఉందనేది అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి పాట పాడుతున్నాడంటే ఓ రకం జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది. ఓహో, వీళ్ళ బంధం తెగలేదు, ఆయన ఓడిపోయినా కూడా ఈయన్ని గెలిపించడానికి చివరి నిమిషంలో నాగార్జున సాగర్కి దగ్గరికి 1000 మంది సాయుధ పోలీసులను పంపించి భావోద్వేగం రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి గెలిపిస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చివరి నిమిషంలో కూడా ప్రయత్నించాడు. తెల్లారి ఎలక్షన్ అనగా ఆ రోజు అర్ధరాత్రి పూట పోలీసులను పంపించాడు, అది కూడా పేలలేదు కాబట్టి సరిపోయింది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఆయనకు ఒక రకంగా కరసేది, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సార్ కేసీఆర్ గారి కాన్వాయికి ప్రమాదానికి గురైనా కానీ ఆయన అయితే సురక్షితంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కృష్ణ గారు.